हेलो हाय नमस्ते, दिस इज सुप्रीता फ्रम लाइफ मेड इजी चैनल। व्हाट्सएप की कोत्त फीचर्स राबोतुन्नाय, अभी चाला इंट्रेस्टिंग सेक्यूरिटी गानु उन्नाय। व्हाट्सएप वाड़े प्रति ओक्करू ई फीचर्स गुरिंची तेलुसुकोवाली। आ फीचर्स एंटो वाट इंपॉर्टेंस एंटो ई वीडियोलो मनं कंप्लीट डीटेल्स चूद्दां। मन व्हाट्सएप की कोत्तगा राबोतुन्न फर्स्ट फीचर चेक मेसेजेस। मन की रकरकाल फेक मेसेजलु वस्तू उंटाय। मन की फर् एग्जापल 100 मेंबर्स की शेयर चेस्ते मन की लैपटॉप शेयर वाल बाबू प्राणं कापाड़वच्चु इलांट मेसेज फेक नी कंट्रोल चेया की मन की व्हाट्सएप चेक मेसेजेस फीचर्स नी इंट्रोड्यूस चेयबोतुंदनी टाइम्स ऑफ इंडिया रिलीज़ चेसिंदे। मन को वच्चिन इन्फर्मेशन फेक अनिपिंचिनप्पुडु आ मेसेज मीद मन डबल टैप चेयडं वल्ल आ मेसेज एंतमंदिकि शेर अयिंदि आ मेसेज वालिडा इन्वालिडा अने इन्फर्मेशन मनकु तेलुस्तुंदि। ఒకవేళ ఆ మెసేజ్ ఫేక్ అని కనుక మనకు తెలిస్తే ఆ మెసేజ్ని మనం షేర్ చేయం, దానివల్ల మనం ఫేక్ని ఆపచ్చు। అండ్ ఒక్క పర్సన్ మాత్రమే ఈ ఫేక్ మెసేజెస్ని షేర్ చేస్తున్నాడని వాట్సాప్ కనుక ఐడెంటిఫై చేస్తే ఆ ఫేక్ ఇన్ఫర్మేషన్ని వాట్సాపే డిలీట్ చేస్తుంది। నెక్స్ట్ ఫీచర్ ఎక్స్పైరింగ్ డేటా। మన ఫ్రెండ్స్కి మనం జిఐఎఫ్స్, మీమీస్, ఫన్నీ వీడియోస్, పీడిఎఫ్స్, స్టిక్కర్స్ పోస్ట్ చేస్తూ ఉంటాం, వీటి వల్ల మన ఫోన్ మెమరీ వేస్ట్ అవుతుంది। వీటిని మళ్ళీ మనం సపరేట్గా గ్యాలరీలో డిలీట్ చేయాలి। వీటిని మళ్ళీ మనం సెపరేట్గా డిలీట్ చేయకుండా వాట్సాప్పే డిలీట్ చేసుకునేటట్టు ఈ ఫీచర్ని వాట్సాప్ డిజైన్ చేసింది। ఈ ఫీచర్ని యూజ్ చేసి మనం స్టిక్కర్స్ కానీ వీడియోస్ కానీ జిఎఫ్స్ కానీ సెండ్ చేసినప్పుడు మనకి టైమర్ సింబల్ వస్తుంది, ఆ సింబల్ని ఆన్ చేసి మనం సెండ్ చేస్తే వాట్సాప్ క్లోజ్ చేయగానే లేకపోతే మనం వేరే యాప్కి వెళ్ళినప్పుడు ఆ పోస్ట్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది। అట్లాగే ఇంపార్టెంట్ పోస్ట్ కానీ పీడిఎఫ్ని కానీ మనం పంపించినప్పుడు ఈ సింబల్ని ఆఫ్ చేసి పంపిస్తే కనుక ఆటోమేటిక్గా అవి మన గ్యాలరీలో స్టోర్ అయిపోతాయి। నెక్స్ట్ వాట్సాప్ న్యూ ఫీచర్ ఏంటంటే ఫింగర్ ప్రింట్ స్కానర్। మన ఫోన్కి ఫింగర్ ప్రింట్తో ఎలా ఓపెన్ అవుతుందో అలాగే మన వాట్సాప్కి కూడా మన ఫింగర్ ప్రింట్ ఇస్తే కానీ ఓపెన్ కాకుండా ఈ ఫీచర్ని డిజైన్ చేశారు। దీనివల్ల మన వాట్సాప్ని ఎవరు చూడకుండా, మన వాట్సాప్ని ఎవరు హ్యాక్ చేయకుండా ఉండొచ్చు। వాట్సాప్లో ఈ న్యూ ఫీచర్స్ వల్ల మనం ఫస్ట్ ఫేక్ మెసేజెస్ని కంట్రోల్ చేయొచ్చు। అందరికీ తెలిసిందే ఫేక్ మెసేజెస్ వల్ల చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, దీనివల్ల మనం ఫేక్ని చాలా బాగా కంట్రోల్ చేయొచ్చు। ఈ కొత్త ఫీచర్స్ వల్ల మన టైంని సేవ్ చేసుకోవచ్చు, మన ఫోన్ మెమరీని సేవ్ చేసుకోవచ్చు, మళ్ళీ మన వాట్సాప్ని సెక్యూరిటీగా ఎవరు హ్యాక్ చేసుకోకుండా కూడా ఉంచవచ్చు। మన వాట్సాప్ని హ్యాకర్స్ నుంచి సెక్యూరిటీగా ఉంచుకోవడానికి నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను, ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, ఆ వీడియోని తప్పకుండా చూడండి। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ లైఫ్ మేడ్ ఈజీ।